ఖమ్మం నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల్లో జిల్లాలో ఉన్న ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో ఈరోజు డాక్టర్లు లేని పరిస్థితి నెలకొని ఉన్నది. ముఖ్యంగా ల్యాబ్ సౌకర్యాలకు సంబంధించినటువంటివి చాలా నామమాత్రంగా ఉన్నాయి. క్యాన్సర్ పేషెంట్లకి వైద్యుల్ని కేటాయిస్తామని చెప్పారు. ఈరోజు క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళని హైదరాబాద్ తప్ప ఎక్కడా దానికి వైద్యం లేదు. మిగతా ఏ జబ్బులు వచ్చినా కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం అనేది చాలా నామమాత్రంగా ఉంది. వరంగల్ వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి అని చెప్పి రిఫర్ చేసేటువంటి పరిస్థితి తప్ప అక్కడ బిల్డింగ్ అనేది చాలా బాగుంది. ఇంకా అదనపు గదులు కూడా నిర్మించాల్సిన, పడకలు నిర్మించాల్సిన అవసరం కూడా ఉంది. కానీ హార్ట్ టు డాక్టర్ సంబంధించినటువంటిది వచ్చిపోవటం తప్ప అక్కడ ఉండి నైట్ డ్యూటీ పగల డ్యూటీ అనేటువంటిది లేని పరిస్థితి ఉంది. ఒకే ఒక డాక్టర్ గారు ఉన్నారు. అందుకనే మేము హాస్పిటల్లో నరేందర్ గారు అవి నిర్వహించాలి, వాటి పరిష్కారం చేయాలని చెప్తాను. సార్ నరేందర్ గారికి ఇస్తాను మైక్. మీ పార్టీ తరఫున నరేందర్ గారు మాట్లాడతారు, కూర్చోండి సార్. మీరు పరిష్కారం చేయండి. హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ లేరు అనేది వాస్తవం. గవర్నమెంట్ హాస్పిటల్లో సరిపడ డాక్టర్ లేరు, సరిపడ సిబ్బంది లేదనేటువంటిది వాస్తవం. దీన్ని మీరు పరిశీలన చేసి ఇక్కడ సమస్య ఉందా లేదనేది పరిశీలన చేసి సమస్య ఉంటే పరిష్కారం చేయండి. ఈరోజు ఖమ్మం జిల్లాలో తలసీమియా పేషెంట్లు వేల మంది ఉన్నారు. అంటే బై బర్త్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ తోటి రక్తం లేకుండా పుట్టేటువంటి పిల్లలు వేలల్లో ఖమ్మం జిల్లాలో ఉన్నారు. వారికి గవర్నమెంట్ హాస్పిటల్లో అకామిడేషన్ లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ వైద్యం చేసే పరిస్థితి లేదు, వాళ్ళకి వికలాంగుల పెన్షన్ కూడా వర్తించడం లేదు. ఇది ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళకి బ్లడ్ ఎక్కించేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కానీ ఇతరేతర వర్తించేటువంటి పథకాలు ఏమన్నా కానీ అవి ఆలోచించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రతి వార్డులో కూడా ఒక పిహెచ్సిని ఏర్పాటు చేసి కనీసం ఒక డాక్టర్ని ఏర్పాటు చేస్తే మొత్తం ఈ ఖమ్మం టౌన్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ వైద్యం అందించేటువంటి ఆలోచన చేయాలి. అదేవిధంగా రఘునాథపాలెంలో గవర్నమెంట్ హాస్పిటల్ బిల్డింగ్ పక్కా బిల్డింగ్ ఉంది, కానీ మొత్తం అది 50% ట్రైబ్స్ ఉన్నటువంటి రఘునాథపాలెం మండలంలో ఇవాళ అక్కడ హాస్పిటల్లో వైద్య సిబ్బంది మందులు లేక ఖమ్మం వచ్చి చూపించుకుంటే కూడా ఆ జబ్బులకి మందులు సరిగా లేక డిస్పెన్సరీలో అక్కడ మందులు లేక ఇక్కడ సౌకర్యం లేక ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి ఖమ్మం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్లో పెడతా ఉన్నారు. ఆ డబ్బులు ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు చూయించుకుంటే వాళ్ళకి ఆదా అవుతుంది. ఎందుకు ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ వైపు ప్రజలు మళ్ళుతూ ఉన్నారంటే సౌకర్యాలు లేకపోవటం వల్లనే. పక్కా సౌకర్యాలు ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి పోయేటువంటి అవకాశం వాళ్ళు ఆలోచించరు అనేటువంటిది. అందుకని వాళ్ళ మిత్రులు చాలామంది చెప్పారు ఖమ్మం నియోజకవర్గం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పాఠశాలలు కానీ హాస్పిటల్స్ కానీ ఇతర రోడ్డు రవాణా మంచినీటి సౌకర్యాలు కానీ చాలా వరకు ఉండి కొన్ని లేని ప్రాంతాలు ఉన్నాయి. అట్లా వికలాంగుల కాలనీ కానీ లేకుంటే రమణగుట్ట కానీ లేకుంటే ఇంతకుముందు ముస్తాఫా గారు చెప్పినటువంటి ఆ ప్రాంతాలు కానీ ఎన్ఎస్పి క్వార్టర్స్లో ఎన్ఎస్పి క్యాంపులో కూడా సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉంది. హాస్టల్లో ఈరోజు చాలా మూతపడుతూ ఉన్నాయి. హాస్టల్లో ఫుడ్ సౌకర్యం సంబంధించిన సిబ్బంది సౌకర్యం కానీ లేదు. కాబట్టి ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలంటే ప్రత్యేకమైన ఫండ్ కేటాయించి దృష్టి పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి దీనికోసం ఐక్యంగా అందరం కూడా ఈ సమస్యల పరిష్కారం కోసం పోరాడదాం, సాధించుకుందామని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.